ఒకవేళ ఈ రాత్రి నువ్వు కన్ను మూయాల్సి వస్తే ఎక్కడ కన్ను తెరవగలవు? ఎక్కడ కన్ను తెరవబోతున్నావు? ఒకసారి ఆలోచిస్తావా? ఒకరోజు ఒక కుర్రవాడు తాతయ్య దగ్గరకు వచ్చాడు. తాతయ్య, తాతయ్య, సమాధుల దగ్గర ఘోరం జరిగిపోతుంది అన్నాడు. ఏమిట్రా, సమాధుల దగ్గర ఘోరం జరగటం ఏమిటి? అవును తాతయ్య, అక్కడ సైతాను, పేతురు గారు వాళ్ళిద్దరూ కూడా ఆత్మలను పంచేసుకుంటున్నారు అన్నాడు. తాతయ్యకి ఏం అర్థం కాల. పేతురు, సైతాను ఆత్మలను పంచుకోవడం ఏమిటి? ఏమో తాతయ్య, ఆ సమాధి దగ్గర చుట్టూ గోడ ఉంది కదా, ఆ గోడ దగ్గరికి వెళ్ళి నేను విన్నాను. అక్కడ పేతురు అంటున్నాడు, ఇది నాది అంటున్నాడు. అటువైపున్న సైతాన్ అంటున్నాడు, లేదు లేదు, అది నాది అంటున్నాడు. తాతయ్య, బహుశా పేతురు గారును సాతాను గాడు ఆ సమాధుల్లో ఉన్న ఆత్మలను పంచేసుకుంటున్నారేమో అని అంటే తాతకి భయమేసింది. సాధారణంగా వృద్ధాప్యానికి వచ్చినప్పుడు మరణం పట్ల ఎంతో కొంత భయము పెద్దవాళ్ళకు ఉంటుందిగా, నిజమేనేమో చూద్దామని చెప్పి ఆ తాతయ్య మనవడు గబగబ ఆ సమాధులు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చారు. ఆ సమాధుల చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉంది. గేటు దగ్గరకొచ్చి తాతయ్య, మనవడు నిలబడి జాగ్రత్తగా లోపల మాటలు వింటున్నారు. అలా వింటున్నప్పుడు లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఏమని? ఇది నాది. రెండో వైపు నుంచి, అది నాది. ఇటువైపు మరొకరు, ఇది నాది. అటువైపు నుంచి మరొకరు, అది నాది అని అంటూ ఉంటే తాతయ్యకి అర్థమైపోయింది. ఒరే మనవడా, నువ్వు అన్నట్టుగా నిజంగానే పేతురు సైతాను ఆత్మలను పంచేసుకుంటున్నారా అని చెప్పి తాతలో వణుకు మొదలైంది. ఈ లోపల ఏమనిపించిందో ఏమో, గేటు దగ్గర ఉన్న చిన్నది నాది అన్నారు ఒకరు, గేటు దగ్గర ఉన్న పెద్దది నాది అన్నాడు మరొకరు. ఎప్పుడైతే గేటు దగ్గర ఉన్న పెద్దది నాది అనేసరికి ఆ తాతయ్య గుండె కాస్త ఆగిపోయింది. ఈ మనవడు తాతయ్య తాతయ్య అని అంటే ఇంకెక్కడ తాతయ్య, వెళ్ళిపోయాడు. ఇంతకీ జరిగింది ఏమిటయ్యా అంటే, ఆ సమాధుల తోట లోపల ఒక నేరేడు చెట్టు ఉంది. ఆ నేరేడు చెట్టు కింద ఇద్దరు పండ్లు ఏరుకుంటున్నారు. అదిగో ఆ పండు నాది అని ఒకడంటే ఇంకొకడు అంటాడు, ఇది నాది అంటున్నాడు. అది నాది అంటున్నాడు ఇంకొకడు, ఇది నాది అంటున్నాడు మరొకడు. ఈ లోపల వాళ్ళ కనుదృష్టి కాస్త గేటు దగ్గర ఉన్న పండ్లు వాటి మీద పడినాయి. ఆ గేటు దగ్గర పెద్ద పండు ఉంది, చిన్న పండు ఉంది. ఒకడన్నాడు చిన్నది నాది అన్నాడు, రెండోడు పెద్దది నాది అన్నాడు. ఈ లోపల పెద్దది నాది అనేసరికి తాత ప్రాణం కాస్త పోయింది. ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, ఒకవేళ ఈరోజు మందిరంలోంచి బయటకెళ్తున్నప్పుడు గేటు దగ్గర సైతాన్ గారు నిలబడి ఒకవైపు, పేతురు గారు మరొక వైపు నిలబడినప్పుడు, మనం బయటకెళ్తున్నప్పుడు నిన్ను చూసి ఎవరు కోరుకుంటారో, ఇతను నాది, ఈమె నాది, లేదా పేతురు లేదు లేదు, ఇతను నావాడు, నా జీవము కలిగిన దేవునితో నిత్యము జీవించడానికి ఎన్నుకోబడినవాడు అని నిన్ను గూర్చి పేతురు చెప్పగలిగిన ఇది స్టోరీ మాత్రమే. అలా చెప్పగలిగినటువంటి జీవితం జీవిస్తున్నావా? ఈరోజు ఒకవేళ మనల్ని సెగ్రిగేట్ చేయాల్సి వస్తే, వేరు చేయాల్సి వస్తే, వినండి, బైబిల్లో మనం చూస్తాం ఆనాడు దేవుడు గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. తన కుడివైపు ఉన్నటువంటి గొర్రెలను చూసి దేవుని చేత సిద్ధపరచబడిన పరలోకములో నిత్యము ఉండడానికి ఏర్పరచబడినటువంటి నా ప్రజలారా రండి, యుగ యుగములు మీరు నాతో నివసించుటకు నా రాజ్యమును స్వతంత్రించుకోండి. వేరు చేస్తాడు ప్రభు, గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. ఎవరు గొర్రెలు? దేవుణ్ణి చిత్తానుసారంగా జీవించినవారు. ఎవరు గొర్రెలు? దేవుణ్ణి వెంబడించినవారు. ప్రభు ఏం సెలవిచ్చాడు? నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నా మాటకు లోబడతాయి. నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు దేవుని మాటకు లోబడతావు, దేవుణ్ణి వెంబడిస్తావు, దేవుని ఇష్టానుసారంగా జీవిస్తావు. అలా కాకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే, నీ శరీరం చెప్పినట్టుగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే, నువ్వు దేవునికి దూరమవుతున్నావు, నరకానికి చేరువవుతున్నావు. ఈ సత్యాన్ని దయచేసి మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా.